My world, Marina's world. Hey friends, and welcome back to our channel, Marina's World. So, friends, actually, title చూస్తనే మీకు చాలా అర్థమైపోతుంది. కానీ ఇది ఒక చాలా పెద్ద పెద్ద బాధ్యత నాకు అండ్ రోహిత్ కి. మీరు నమ్ముతారా నమ్మరు. But unfortunately, we decided that మేము ఒక కొత్త హౌస్ లో షిఫ్ట్ అవ్వాలి. ఈ హౌస్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో మీరు మా హోమ్ టూర్ లో చూసుంటారు కదా, దట్ వీ థాట్ టు రెనోవేట్ అవర్ ఓన్ హౌస్ అండ్ లివ్ హియర్. కానీ అనుకోకుండా సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ హౌస్ నౌ. సో చాలా బాధగా ఉంది. యాక్చువల్లీ చెప్పడానికే బాధగా ఉంది, ఎందుకంటే నేను పెళ్ళి అయ్యి ఇంట్లోనే వచ్చాను. అండ్ అంటే ఇక్కడి నుంచే మన నా మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. బట్ ఎనీ హౌ, లైఫ్లో కొన్ని కొన్ని జరుగుతాయి. సో ఎస్, కమింగ్ టు ద పాయింట్, ఈరోజు నేను అండ్ రోహిత్ వీ బోత్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు హంట్ ఫర్ అవర్ న్యూ విల్లా హోమ్. సో ఎస్, వీ థాట్ దట్ మేమిద్దరమే వెళ్ళి చూద్దాము. సో ఇప్పుడు నేను రెడీ అవుతాను అండ్ మేమిద్దరం వెళ్ళి కొన్ని కొన్ని విలాస్ చూద్దాము. ఒక్కరోజులోనే ఏం సెట్ అవ్వదు, అది నాకు తెలుసు మీకు తెలుసు. బట్ ఎంతవరకు కుదిరినా అంతవరకు లెట్స్ గో అండ్ సర్చ్. అండ్ ఫ్రెండ్స్, ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ ప్రాపర్టీ అండ్ ఆల్, నాతో పాటు మీరు కూడా నా వీడియోని గులాలా ఫాలో అవుతూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఏముంది ఎలా జరుగుతుందని. సో ఎస్, నాకు ఇప్పటి నుంచి టెన్షన్గా ఉంది ఎలా చేయాలని. బికాజ్ ఎస్, వీఆర్ షిఫ్టింగ్ అవర్ హోమ్, వీ హ్యావ్ డిసైడెడ్ టు షిఫ్ట్ అవర్ హోమ్. సో నేనైతే రెడీ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు దట్ వింటర్స్ వల్ల మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అండ్ డల్ కూడా కనిపిస్తుంది. అండ్ మేము చాలా క్రీమ్స్ వాడతాము టు కీప్ అవర్ స్కిన్ మాయిస్ట్, కానీ దానివల్ల మన స్కిన్ గ్రీసీ అండ్ డల్ అవుతుంది. కానీ ఇవన్నీకి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఐ గాట్ మామా అర్త్ న్యూలీ లాంచ్ నరిషింగ్ కోల్డ్ క్రీమ్స్ టు మేక్ మై స్కిన్ సాఫ్ట్, మాయిశ్చరైజ్డ్ అండ్ గ్లోయింగ్. ఇంకా ఈ మామా అర్త్ ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ టాక్సిన్ ఫ్రీ. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కోల్డ్ క్రీమ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, యూ కెన్ యూజ్ దిస్ కోల్డ్ క్రీమ్ ఆన్ ఫేస్ అండ్ బాడీ టూ. సో నేను నా కోసం విటామిన్ సి కోల్డ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, విచ్ హ్యాస్ హనీ, ఆలివ్ ఆయిల్ అండ్ ఆర్గానిక్ లెమన్ ఆయిల్. సో విటామిన్ సి మీ అందరికీ తెలుసు మన స్కిన్ ఏజింగ్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది, అండ్ హనీ మన స్కిన్ ని డ్రై అవ్వకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో ఫస్ట్ నేను దీన్ని అప్లై చేసుకుంటాను. ఇది అప్లై చేసే ముందు లెట్ మీ షో యూ నా స్కిన్ ఎంత డ్రై ఉంది. సో ఇది నా స్కిన్ అండ్ చూడు కనిపిస్తుందా ఎంత డ్రై ఉంది. ఈ డ్రైనెస్ ని మనం కంట్రోల్ చేయాలి. అంటే మీరు చూస్తున్నారు కదా ఎంత మాయిస్ట్ అయిపోయింది నా స్కిన్ అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ డ్రై. సో బాడీ మీద అయితే రాసేసాను, బట్ యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఆన్ యువర్ ఫేస్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మాయిస్ట్ కనిపిస్తుంది అండ్ ఇట్స్ సో సాఫ్ట్. సో చూసారు కదా మన స్కిన్ ని బాగా నరిష్ చేస్తుంది అండ్ గ్రీసీ కూడా ఉండదు, అండ్ ఇట్స్ ఆల్సో అ లైట్ వెయిట్ ఫార్ములా. సో ఫ్రెండ్స్, మామా అర్త్ ప్రొడక్ట్స్ ఆర్ టాక్సిన్ ఫ్రీ అండ్ కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ అప్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఎవ్రీ టైమ్ యూ బై అ ప్రొడక్ట్ ఫ్రమ్ మామా అర్త్, దే విల్ లింక్ యువర్ ఆర్డర్ ఆన్ ద వెబ్సైట్ టు అ ట్రీ దట్ దే ప్లాంట్. సో ఫ్రెండ్స్, యూజ్ మై కోడ్ MWorld2021 అండ్ గెట్ 20% ఆఫ్ ఆన్ మామా అర్త్ వెబ్సైట్. మై కూపన్ కోడ్ ఇస్ అవైల్ ఆన్ Mama Earth website and app too. You can also find this product on Mama Earth, Flipkart, Nykaa and Amazon. Mama Earth app is available on Android and iOS where you can avail discounts and offers. So friends, I'm done with this and you know what?
నేను రోహిత్ కోసం కాదు, మా ఫస్ట్ మా అత్తమ్మ కోసం చెప్తా. మా అత్తమ్మ కోసం మామా ఎర్త్ ఉప్టన్ నరిషింగ్ కోల్డ్ క్రీమ్ తీసుకున్నాను, విచ్ యాక్చువల్లీ హ్యాస్ టర్మరిక్ అండ్ సాఫ్రిన్. అండ్ ఇది కూడా మన స్కిన్ని బాగా గ్లో అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం మా అత్తమ్మకి ఉప్టన్ ఇచ్చాను కాబట్టి తను ఉప్టన్ ఫ్యాన్ అయిపోయింది అనమాట. అండ్ యాజ్ యూ నో రోహిత్ ఇస్ అ హీరో, సో హీ ఆర్డర్డ్ దిస్ మామా ఎర్త్ కోకో నరిషింగ్ కోల్డ్ క్రీమ్ విచ్ హ్యాస్ కాఫీ అండ్ విటామిన్ ఈ. And you know what friends, coffee also is very very good for our skin. It makes our skin glowing and vitamin E mi andarki telusu skin tone ni baaga chestundi. So yes, ivi rendu nenu vaal kosam konnanu and idi naa kosam. So ippudu nenu vaalki ichchestanu and nenu ready ayi tondarga velthanu to hunt our home. So mem enter ayipoyam ippudu Ramki Villas. So let's see if we find our dream villa over here. ఇప్పుడు మేము ఎంటర్ అయ్యాము ఒక G+1 3-bedroom విల్లా విత్ 180 square yards విచ్ హ్యాస్ 2209 square feet బిల్టప్ ఏరియా. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ మేము అనుకున్నాం దట్ హాల్ కొంచెం పెద్దగా ఉండాలి, కానీ ఇక్కడ హాల్ కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ వీ వర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ ద బెడ్రూమ్ అండ్ బాత్రూమ్స్ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉండే. So then coming up to the kitchen, I love the kitchen and endukante idi enta spacious anpichindi naaku. And generally manam kitchen ante chaala time spend chestam akkada. And washing area kuda icharu and oka chinna garden kuda icharu akkada to plant some nice small vegetables. సో ఇది ద ఫస్ట్ ఫ్లోర్ హాల్ అన్నమాట. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉండే అండ్ ద వాష్రూమ్ వాజ్ ఆల్సో స్పేషియస్ హియర్. నాకైతే నచ్చింది. సో ఐ గాట్ ఇన్ టు ద థర్డ్ బెడ్రూమ్. So this was the view from the balcony. Okay, so ippudu manam terrace ki veltam. Edaina party chesukovalante terrace e manaku. Okay, here we enter. చూస్తే యాక్చువల్లీ ఒక చాలా చిన్న ఏరియాలో చాలా బాగా డిజైన్ చేశారు బెడ్రూమ్స్ అండ్ హాల్, ఎందుకంటే పైన నుంచి మనం చూస్తేనే అర్థమవుతుంది. సో మేము టెరెస్కి వస్తే ఇది మా వ్యూ అన్నమాట. సో ముందే ఒక చాలా పెద్ద గార్డెన్ ఉండే అండ్ అన్ని విలాస్ మధ్యలో ఒక గార్డెన్ డిజైన్ చేశారు వాళ్ళు. ప్లే ఏరియాకి, కిడ్స్ కోసం అండ్ వాకింగ్కి, జాగింగ్కి చాలా బాగుంటుంది, ఈవెన్ ఫర్ యోగా అండ్ మెడిటేషన్ ఆల్సో. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు గో టు అనదర్ విల్లా అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ దట్ విల్లా. సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా, దట్ ఈస్ అ టెన్నిస్ కోర్ట్ అండ్ దిస్ ఈస్ అ క్లబ్ హౌస్. హాల్ అయితే చాలా ప్రీవియస్ దానికన్నా పెద్దగా ఉంది. ఓకే, ఇట్ ఇస్ సాటిస్ఫాక్టరీ. అండ్ ఎస్, దే హ్యావ్ ఓపెన్ కిచెన్.
ఓపెన్ కిచెన్ యాక్చువల్లీ ట్రెండ్లో ఉందన్నమాట. అందరు ఓపెన్ కిచెన్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. సో హాల్కి కనెక్టెడ్ ఒక పెద్ద గ్లాస్ విండో ఇచ్చారు అండ్ వీ హ్యావ్ అ సిట్టింగ్ ఏరియా అవుట్ సైడ్. ఓకే, కమింగ్ టు ద బెడ్రూమ్, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అన్నమాట. అండ్ ద వాష్రూమ్ ఆల్సో వాస్ క్వైట్ ఓపెన్. వెంటిలేషన్ అయితే నాకు బాగా నచ్చింది అన్నమాట బెడ్రూమ్లో. అండ్ పెద్దోళ్ళు కింద ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పైన కింద ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ అప్ టు ద ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే హాల్ అయితే ఎస్ ఇట్ వాజ్ క్వైట్ గుడ్ అండ్ స్పేషియస్. అండ్ బాల్కనీ, ఐ లవ్ ద బాల్కనీ, అంటే చాలా ఓపెన్గా ఉంది. ఒక చిన్న గార్డెన్ అక్కడ మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఇంకొక బెడ్రూమ్. యా, సో దిస్ వాజ్ ద మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుండే. విండోస్ వే క్వైట్ బిగ్ అండ్ వాష్రూమ్ కూడా ఇట్ వాజ్ స్పేషియస్. టెరెస్ వెళ్దామా? వద్దులే, ఇంకా ఎక్కలేను. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం వెస్ట్ ఫేసింగ్ విల్లా చూడడానికి. లెట్ సీ హౌ డిడ్ దే డిజైన్ దట్. సో నార్త్ చూసాం, ఈస్ట్ చూసాం, వెల్కమ్ టు ద వెస్ట్. సో లెట్స్ ఎంటర్. దిస్ ఇస్ అ వెస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ ఇది ఒక మోడల్ విల్లా అన్నమాట. సో ఎంటర్ అవ్వగానే వీళ్ళు డ్రాయింగ్ రూమ్ ఇలా డివైడ్ చేశారు. డ్రాయింగ్ రూమ్ అండ్ హాల్ని డివైడ్ చేశారు ఒక డివిజన్ ఇచ్చి. ఇట్ వాజ్ వెరీ క్యూట్ యాక్చువల్లీ, చూడంగానే చాలా క్యూట్గా అనిపించింది, ఒక కంఫర్ట్ జోన్ లాగా అనిపించింది. సో ఇది హాల్ అండ్ చాలా చిన్నగా అండ్ వెరీ క్యూట్గా డిజైన్ చేశారు వీళ్ళు. ఎస్, వీ కెన్ యాక్చువల్లీ గెట్ గుడ్ ఐడియాస్ మోడల్ విల్లా చూస్తే. సో ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద గ్లాస్ డోర్స్ ఇచ్చారు అండ్ దానివల్ల ఏమైందంటే వెంటిలేషన్ అండ్ లైటింగ్ అయితే చాలా బాగా వచ్చింది లోపల. సో అండ్ ఇది మొత్తం గార్డెన్ ఏరియా కోసం వాళ్ళు ఈ ప్లేస్ వదిలారనమాట. ఇట్ వాజ్ క్వైట్ గుడ్ ఫీల్. అండ్ లోపలికి రావంగానే కిచెన్ అండ్ డైనింగ్ని కంబైన్ చేశారు. సో నాకు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కనెక్ట్ చేయడం ఐడియా అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఇది యూటిలిటీ ఏరియా అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద కామన్ బాత్రూమ్, హాల్కి అటాచ్డ్ అయినట్టు. సారీ, హాల్కి అటాచ్ అయ్యింది. అండ్ దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు టూ విండోస్ ఇచ్చారు చూడండి. ఈ విండోస్ వల్ల ఏమవుతుందంటే లైట్ చాలా బాగా వస్తుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, లెట్స్ గో, కమ్ ఆన్. వావ్, లుక్ ఎట్ దట్, ఎంత బాగా ఉంది కదా. అక్కడ అంటే విండోస్ చాలా ఇచ్చారు అండ్ యాక్చువల్లీ నాకు ఇలాంటి ఓపెన్ స్పేస్ అనేది చాలా ఇష్టం. అండ్ ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ బెడ్రూమ్.
Wow, that's great. And the cupboards are also designed so well. So sliding doors ichchar cupboard ki. Attached washroom ichcharu and it was quite big. So vilu hall ni divide chesi oka family lounge kuda create chesaru ikkada and manam happy ga ikkada kurchoni movies chusukochu enjoy chesukochu andarum kalisi. So it was really nice. It chala different idea idi and it quite impressive. Coming to the balcony, vallu oka balcony ichcharu which was quite spacious connected to the lounge. సో మేము ఇంకొక బెడ్రూమ్ ఎంటర్ అయ్యాను అండ్ లుక్ ఎట్ ద డోర్స్ గ్లాస్ డోర్స్ ఎంత పెద్దగా ఇచ్చారు ఇట్ హ్యాడ్ అ కనెక్టెడ్ బాల్కనీ ఆల్సో అండ్ కమింగ్ టు ద వార్డ్రోబ్ ద బ్యూటిఫుల్ గ్లాస్ లుక్ అంటే ఎంత ఎలిగెంట్ అనిపించింది అంటే నాకు ఇట్లాంటివి మనం కూడా డిజైన్ చేసుకోవాలి అని అనిపించింది అండ్ చేస్తాను ఫర్ ష్యూర్ అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే యూ కెన్ సీ ద మిర్రర్ దే that is actually a dressing room and a bathroom too. So overall aithe chaala ventilation chaala baagundi and chaala lighting undi bedroom lo. So basically mana bedroom aina hall aina ventilation and lighting undali danni first priority ivvalani nenu ardham chesukunnanu. So now we are going to go to the terrace anedi kuda it was quite big and quite impressive and peda peda manchi parties chesukochu paina and rohit tho oka tent vesi ala ani stars ni chusukuntu nidripovochu chaala baagundi nakaithe nen dream cheyadam modulu pettesanu. సో ఇవన్నీ విలాస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే చాలా వర్క్ జరుగుతుంది, డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్తున్నాను అండ్ ఐ థింక్ ఈరోజు కోసం ఇది చాలు. ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్. సో ఫ్రెండ్స్, దిస్ వాజ్ ద లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దిస్ వాజ్ బిల్ట్ ఆన్ 250 స్క్వేర్ యార్డ్స్. సో అన్నీ విలాస్ చూసేసాము అండ్ నౌ వీ హ్యావ్ టు డిసైడ్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా చూడాలి, ఇంకా మా హంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చూడాలి. బట్ ఈ రోజుకి ఇంత సరిపోయింది మాకు, ఇంకా మా వల్ల కాదు. సో వెళ్దాం, ఇంటికి వెళ్దాము అండ్ విల్ డిసైడ్. సో టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మరీనాస్ వరల్డ్. చెయ్యండి, ఎందుకు చెయ్యట్లేదు, ఇబ్బందా? ఏదో చాలా ఇబ్బందిగా ఉందంట వాళ్ళకి. చెయ్యండి, బాయ్.